Good evening guys, myself Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. I am thankful that you are watching this sixth video. Already nenu 5 videos apply chesanu. So let us start with the sixth question paper. So here I had conducted on 8th of August conduct chesanu. Meer chusinatlayite first general science undi, it is general duty as well as Indian Army tradesmen ki. So deentlo 20 questions istadu. Each 2 marks, that is 40 marks. So let us go to the questions whatever is given. Largest adrenal gland annadu, largest gland ante liver anamata, adrenal gland aithe it is thyroid, danne goiter kuda antaru. Okay, so when it comes to the pituitary, is a master of all gland. Okay, location ekkada untadante ee adrenal glands near to kidney untad anamata, ivi manaki BP ni control chestaru. So when it comes to the point at which a liquid becomes a solid ante freezing is the point, and the freezing ekkadaithe refrigerator freezing point untundo danni liquid state nunchi solid state avutundannamata. Boiling point ante liquid nunchi gaseous formation lo avutundi 100 degree centigrade. The acid present in the milk entante danni lactic acid antaru. Lactobacillus anedi bacteria anamata, adhe vidhanga chusukunte formic acid anedi ant bite nunchi vastundi kabatti ee formic acid anedi akkada form avutundi. HCl enti H2SO4 అనేది కార్ బ్యాటరీలో ఉంటుంది, HCl అనేది కడుపులో ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్ టు ద స్టడీ డీల్స్ విత్ ద సెస్మిక్ వేవ్స్ అంటే ఈ సెస్మాలజీ అనేది సెస్మిక్ వేవ్స్ సంబంధించి అనమాట. వెన్ ఇట్ కమ్ టు సెస్మాలజీ అంటే ఎర్త్క్వేక్స్ కానీ దానికి సంబంధించి అనమాట. ఓకే, సెస్మిక్ వేవ్స్ అంటే ఎర్త్క్వేక్ సంబంధించి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిఫ్త్ వన్ ద డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అట్ హై ఆల్టిట్యూడ్ ఈస్ డ్యూ టు అంటే బయట హై ఆల్టిట్యూడ్లో లో ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి మన లంగ్స్లో ఆ ప్రెషరు ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రీత్ అనమాట. ఇట్ కమ్స్ టు ద ప్లానెట్ విత్ మినిమల్ డిస్టెన్స్ అంటే తక్కువ డిస్టెన్స్ సన్ తోటి ఏదంటే మెర్క్యూరీ అనమాట. ఎర్త్ అనేది 3వ స్థానంలో ఉంది, మార్స్ అనేది మన తర్వాత 4వ స్థానంలో ఉందన్నమాట. సో హియర్ నెప్ట్యూన్ ఈస్ ఫార్ అవే, సో ఎలక్ట్రికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. ద సబ్స్టాన్స్ విత్ అబండెంట్ క్వాంటిటీ ఇన్ ద సీ లెవెల్ అంటే సీలో ఏమి ఎక్కువ ఉంటుందంటే దట్ ఈస్ NaCl, దట్ ఈస్ సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సీలో. ఇట్ కమ్స్ టు ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ బాడీ అంటే మనకి 60% ఉంటుంది, ఇన్ఫాంట్ మాత్రమే 70% ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద వాటర్ బాయిల్స్ అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్, మనము నీళ్ళు అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో బాయిల్ అయిపోతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద 37 ఏంటంటే హ్యూమన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీస్ అనమాట. 98.6 ఏంటంటే ఆ వారెన్ హీట్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇన్ థర్మామీటర్ అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు 101.4 ఏంటంటే దిస్ ఈజ్ సియాచిన్ గ్లేషియర్లో ఈ టెంపరేచర్ అనేది వ్యారీ అవుతుంది, దట్ ఈస్ 101.4 ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ బోన్స్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే 206 అనేది బోన్స్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ది ఇన్ఫాంట్ అంటే ఇన్ఫాంట్లో మనకి 300-310 ఉంటాయి అనమాట. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే చిన్నప్పుడు పిల్లలకి బోన్స్ ఎక్కువ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఏజ్ పెరిగే కొద్దీ ఆ బోన్స్ అనేది నంబర్ కౌంటింగ్ తగ్గిపోతుంది అనమాట. మన ఫేస్లో నీది అబౌట్ 14 బోన్ అదే ఉంటాయి అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద డిమాగ్నటైజేషన్కి ఈజీలీ టేకెన్ ప్లేస్ బై ఈ విధంగా డిమాగ్నటైజేషన్ రెండు రకాలన్నమాట. వన్ ఈజ్ హీటింగ్ అండ్ సెకండ్ ఈజ్ హ్యామరింగ్ అనమాట. దీస్ ఆర్ ద టూ మెథడ్స్ విచ్ ఆర్ టు బి అడాప్టెడ్ ఫర్ డిమాగ్నటైజేషన్ అనమాట. విచ్ ఈజ్ నోన్ యాజ్ ద ఎనర్జీ మాలిక్యూల్ ఇన్ ద వరల్డ్ అంటే ఇన్ ద లివింగ్ వరల్డ్ అంటే ఎనర్జీ మాలిక్యూల్స్ అనేది ATP అంటే అడినో సైన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఈ ఎనర్జీ మాలిక్యూల్ దీంట్లో ఉంటుందన్నమాట. అంతేగాని TNT, TNB, RDX అనేది దీస్ ఆర్ ఆల్ ఎక్స్ప్లోజివ్స్, ట్రైనెట్రోటోలిన్, ట్రైనెటోబెంజీన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని అంటారు అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ గివెన్ ద కలర్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ రెడ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అంటే దీంట్లో అల్యూమినియం అనేది ఉంటుంది, దానివల్ల కలర్ ఆఫ్ ద సాయిల్స్ అనేది ఆటోమేటిక్గా రెడ్ అవుతుంది. ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద టర్మ్ సాప్రో ఇండికేట్స్ అంటే సాప్రో అనేది దీనికి సంబంధించింది అంటే రాటన్ అంటే కుళ్ళిపోవడం అనమాట, దానికి తగ్గట్టుగా ఈ సాప్రో అనేది కూడా ఇండికేట్ చేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు డెఫిషియన్సీ ఆఫ్ NaCl లీడ్స్ టు అంటే NaCl అంటే సాల్ట్, దిస్ లీడ్స్ టు డైరెక్ట్లీ సాల్ట్ తక్కువ రావడం వల్ల దాంట్లో అయోడిన్ అనేది ఉంటుంది. సో అది డైరెక్ట్ హ్యాంపర్ అవుతుంది, దాన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు, దాన్నే థైరాయిడ్ అంటారు, గాయిటర్ కూడా దాన్నే అంటారు. ఓకే, నెక్స్ట్ జాండిస్ అనేది లివర్ నుంచి, డయాబెటీస్ అనేది ఇన్సులిన్ నుంచి, సార్స్ అనేది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనమాట, మనకి బ్రీతింగ్ హ్యూమన్ ప్రాబ్లం అనమాట. ఎగ్జలేషన్ ఆఫ్ ప్లాంట్స్ డ్యూరింగ్ ద అబ్సెన్స్ ఆఫ్ సన్ అంటే ఈ ఎగ్జలేషన్ అనేది గాలి బయటికి లాగడం, బయటికి పీల్చేయడం అంటే పీల్చడం అంటే ఇన్హలేషను, లాగడం అంటే వదిలేయడం అనమాట. ఎగ్జలేషన్ ఆఫ్ ప్లాంట్ డ్యూరింగ్ ద అబ్సెన్స్ ఆఫ్ సన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనమాట. రాత్రిపూట
సన్ అనేది ఉండదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది వదులుతుంది అన్నమాట. మనం కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, ప్లాంట్స్ కూడా అవే చేస్తాయి. వేవ్స్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే లైక్ బ్లాస్ట్ కానీ అలాంటప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ సీ అన్నీ పగిలిపోతాయన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఓకే, ద టఫెస్ట్ మసిల్ ఇన్ అవర్ బాడీ అంటే స్ట్రాంగెస్ట్ అన్న టఫెస్ట్ అన్న ఒకటి, దట్ ఈస్ థై మసిల్ అనేది చాలా పెద్ద స్ట్రాంగెస్ట్ అన్నమాట. బోన్ అనేది ఫ్యూమర్ స్ట్రాంగెస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ఇఫ్ ద గ్యాస్ ఇస్ సడన్లీ కంప్రెస్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ టెంపరేచర్ అంటే ఒకసారి మనం ప్రెషర్ అనేది పెడితే ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది అనమాట. రాడా. వెన్ ఇట్ కమ్స్ టు సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటారు. వీటిని మనము షిప్లో నుంచి కిందికి పంపిస్తే అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి, దానివల్ల మనకి అండర్ గ్రౌండ్ ఏమైనా పోతుంటే తెలిసిపోతుంది. రాడార్ అబ్జర్వేషన్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇదేంటంటే ఎనీ లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ కానీ సర్ఫేస్ ఆఫ్ ద ఎనీ ప్లేస్ యూ కెన్ ఫైండ్ అవుట్ అనమాట. ఎల్బీడబ్ల్యూ ఇస్ అసోసియేటెడ్ విత్ అంటే ఎల్బీడబ్ల్యూ అనేది క్రికెట్కి సంబంధించింది, లెగ్ బిఫోర్ వికెట్ అంటారు. పీడిఏ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనకి మొబైల్ అనమాట. వరల్డ్ వార్ టూ వాజ్ ఫాట్ బిట్వీన్ అంటే 1939-45 అంటే ఈ వరల్డ్ వార్ టూ అనేది ఈ టైంలో ఆరేళ్ళు జరిగిందనమాట. ఫస్ట్ 1914-18 జరిగిందనమాట. హూ ఎస్టాబ్లిష్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా అంటే మనకి మొఘల్ ఎంపైరు ఇనీషియల్లీ స్టార్ట్ చేసింది బాబరు, ఎండ్ చేసింది మాత్రము జఫర్ అన్న బహదూర్ షా జఫర్ అంటారు. సో ఇక్కడికి ఒకటి పేజ్ అయిపోయినట్లే. వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్ పేజ్, సో బిర్జు మహారాజ్ అసోసియేట్ అంటే బిర్జు మహారాజ్ అనేవాడు దీనికి సంబంధించిన అంటే వి హ్యావ్ కథక్ డ్యాన్స్. కథక్ డ్యాన్స్ ఎక్కడ ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఇన్ యూపీ అనమాట. ఒడియా అంటే ఒరిస్సీ, బంగ్లా అంటే పంజాబీ. ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఏంటంటే దట్ ఈస్ జూపిటర్ అనమాట. ఓకే, వీనస్ అనేది హాటెస్ట్ ప్లానెట్ అవుతుంది అండ్ మెర్క్యూరీ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద ఎర్త్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు కాంటినెంట్ విత్ ద మ్యాక్సిమం ఏరియా అంటే ఏషియా అనమాట. అంటార్కిటికా అనేది ఇట్స్ తెల్లటి ఖండము అండ్ ఆఫ్రికా అనేది బ్లాక్ కాంటినెంట్. హూ స్టేటెడ్ దట్ స్వరాజ్ మై బర్త్ రేట్ అంటే బాలగంగాధర తిలక్. ఇతనే లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపతి రాయ్ బాలగంగాధర తిలక్ అని చదివించారు పాలని అంటారనమాట. ద ప్లేస్ పంచమరి ఈజ్ ఫేమస్ ఫర్ అంటే క్వీన్ ఆఫ్ సత్పూరా అనమాట. క్వీన్ ఆఫ్ సత్పూరా అని పంచమరిని అంటారు. సో క్వీన్ ఆఫ్ అరేబియా అంటే కొచ్చి. వినీస్ ఆఫ్ ద ఈస్ట్ అంటే ఇట్ కమ్స్ టు అలపియర్ అలపూజ. స్మాల్ హెవెన్లీ బాడీస్ రివాల్వింగ్ అరౌండ్ ద ప్లానెట్ ఈస్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్ అంటారనమాట. ఓకే, స్టార్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఫుల్ ఫామ్ ఆఫ్ సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సార్క్. అండ్ ఇట్ కమ్స్ టు ద లొకేషన్ ఆఫ్ శాంతినికేతన్ ఎక్కడుందంటే ఇట్ ఈస్ ఇన్ బీర్భూమ్ విచ్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అనమాట. గంగా ఆరిజినేట్స్ ఫ్రమ్ గుమాంతక్ నుంచి గంగోత్రి గోముఖ్, అది ఉత్తరకాశీ అంటారు, దాన్ని ఉత్తరాంచల్లో ఉందన్నమాట. ద అసాసినేషన్ ఆఫ్ మహాత్మా హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ 30th January 1948 అనమాట. అసాసినేషన్ అంటే కిల్లింగ్ అనమాట. ఇది 30th January 1948 నాథురామ్ గాడ్సే వాడు డెసిషన్ తీసుకున్నాడు, ఈ కిల్డ్ ఇట్. ఇట్ కమ్స్ టు ద ప్రాజెక్ట్ ఆఫ్ గోల్డెన్ క్వార్టర్ లెటర్ రిలీజ్ అసోసియేషన్. గోల్డెన్ క్వార్టర్ లెటర్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఒక హైవే కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి క్యాపిటల్ టు క్యాపిటల్ ఢిల్లీ టు ముంబై, ముంబై టు చెన్నై, చెన్నై టు కోల్కతా, కోల్కతా టు అగైన్ బ్యాక్ టు ఢిల్లీ అనమాట. దిస్ ఈస్ హైవే కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, వెన్ ఇట్ కమ్ టు ద మ్యాథమెటిక్స్ నేను నెక్స్ట్ పేపర్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ విల్ జస్ట్ గో త్రూ డైరెక్ట్లీ నెక్స్ట్ పేపర్, సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ గివెన్. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే ఇప్పుడు 6, 5, 2, 3, 4 ప్లేస్ వాల్యూ 5 అంటే ఇది 5,000 స్థానం అనమాట. ఫేస్ వాల్యూ అంటే 5 అనమాట. ఈ విధంగా చేస్తే మనకి 6, 5, 2, 3, 4 5 అనేది 5,000 స్థలంలో ఉందన్నమాట. సేమ్ డివిజిబుల్ 5 అనేది బిగ్ నెంబర్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే 625/5 అనేది పోతుంది కాబట్టి 525 ఇస్ నాట్ ఏ బిగ్ నెంబర్, 3-digit నెంబర్ అనమాట. సో ఆ విధంగా చేస్తే 625 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇది ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 100. టూ నెంబర్స్ అనుకుంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మనకి ఇచ్చాడు, ఫస్ట్ నెంబర్ ఇచ్చాడు సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. ఆ విధంగా చేసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం అనమాట. సో విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు 20. ఏజ్ టు బీ ఈజ్ ఈక్వల్ టు 3:6, బీ టు సి ఈక్వల్ టు 8:9 అంటే వి జస్ట్ పుట్ ఈ విధంగా రాసుకొని విల్ జస్ట్ డైరెక్ట్లీ కట్ ఇట్ అండ్ గెట్ ద ఆన్సర్ యాజ్ 4:9. వెన్ ఇట్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ డయామీటర్ మనకు 105 ఇచ్చాడు, డిస్టెన్స్ 330 ఇచ్చాడు అనమాట మీటర్లు. సో ఒక వీల్ అనేది 330 మీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఎన్ని రొటేషన్స్ తీసుకుంది అంటే మనం నెంబర్ ఆఫ్ రొటేషన్స్ కనుక్కోవడానికి ఫస్ట్ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ ఈక్వల్ టు 105/2 అంటే డిస్టెన్స్ ఈ విధంగా టోటల్ సెంటీమీటర్లు కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా దాన్ని 2πr వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి
ఈ విధంగా మనం 2 పేర్ వాల్యూని పుటప్ చేసుకుంటే మనకి 2200 రొటేషన్స్ అనేది వస్తాయన్నమాట. ఇన్ ఇట్ కమ్స్ టు ఇన్వర్స్ రేషియో ఆఫ్ 9:25 అంటే ఇట్స్ జస్ట్ రెసిప్రోకల్ అనమాట, 25:9 ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా సబ్ డూప్లికేట్ కానీ సబ్ ట్రిప్లికేట్ కానీ ఈ విధంగా రాసుకోవచ్చు. ఇన్ ఇట్ కమ్స్ టు ద సొల్యూషన్ ఫర్ దిస్ అంటే ఈ విధంగా చేస్తే 8^(m-8^n) అంటే విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ లైక్ దిస్. సో ఈ విధంగా మనం ఒక్కొక్క క్వశ్చన్ని నీట్గా చేసుకోవాలా. సో నెక్స్ట్ ఇన్ ఇట్ కమ్స్ టు ద ఆన్సర్ అనేది 36 వస్తుంది దానికి. వెన్ ఇట్ కమ్స్ టు ద 43 అంటే సో వీ హ్యావ్ హియర్ లెంగ్త్ బ్రెత్ ఇచ్చాడు, లెంగ్త్ ఇచ్చాడు బ్రెత్ లేదు ఏరియా ఇచ్చాడు, విల్ గెట్ ఈజీలీ బి వస్తుంది. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2×12+b అనమాట. 44th ఏంటంటే ఈజీలీ ఈ విధంగా ఆ ప్రపోర్షన్లో ఉంటే AD=BC ద ఫార్ములా, X=20 అనేది ఆన్సర్ వస్తుంది యాజ్ పర్ దిస్, గో త్రూ దిస్. సో ఇప్పుడు ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు 45th 12 కిలోమీటర్ని ఈజీగా మినిట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మీటర్ పర్ సెకండ్ మినిట్లో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకుని 2000/60 చేసుకుంటే విల్ గట్ ద ఆన్సర్ 200 మీటర్ పర్ మినిట్ అనమాట. అదేవిధంగా రీజనింగ్లో చేసుకుంటే కూడా విల్ గట్ ద ఆన్సర్ లైక్ దిస్, యూ టేక్ ద స్నాప్ షాట్ అండ్ గో త్రూ దిస్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో విల్ హ్యావ్ ద ఆన్సర్స్ యాజ్ లైక్ దిస్. సో ఈ విధంగా కంప్లీట్ సిరీస్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో లెట్ అస్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్. ఓకే, సో ఈ విధంగా మనము ప్రతి ఒక్కదానికి ఈ విధంగా రివర్స్ రాసుకోవాలా. గో త్రూ మై వాట్ ఎవర్ ఈస్ గివెన్ ఇన్ ఇట్, మీకు ఇది ఈజీ అవుతుంది. ఐ విల్ జస్ట్ గో త్రూ వాట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఇది మీరు పాస్ చేసుకొని చూసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ పేపర్ అండ్ సొల్యూషన్స్ యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై సొల్యూషన్స్ వేర్ ఇట్ ఈస్ గివెన్. ఏదైనా తప్పులు జరిగినా కూడా అది అన్నీ మన కోసమే, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ సెన్స్. సో యూ కెన్ సీ ద క్వశ్చన్స్ అండ్ యూ కెన్ గో త్రూ ద ఆన్సర్స్ ఆల్సో, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్స్ విచ్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ అండ్ యూ కెన్ పాజ్ ఇట్ అండ్ యూ కెన్ సీ వాట్ ఎవర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆస్డ్ అండ్ గివెన్. సో ఈ విధంగా మీరు చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ హ్యాడ్ వాచ్డ్ మీ. ఐఎమ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ అండ్ హ్యావ్ ఫన్ గైస్, ఎంజాయ్, హ్యావ్ గుడ్ డేస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యూ. హ్యావ్ గ్రేట్ డే.